తూర్ప గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సిటిజన్ అవుటేజ్ క్యాంపు ద్వారా 27000 కుటుంబాలను మండలంలోని వాలంటీర్లు కలపడం జరిగిందని కోరుకొండ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ నరేష్ కుమార్ వెల్లడించారు. కోరుకొండ మండలంలో గడిచిన 2 రోజులుగా సిటిజన్ అవుటేజ్ క్యాంపెయిన్ అనేది జరుగుతుందండి. దీనిలో భాగంగా కోరుకొండ మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీలు 22 గ్రామ పంచాయతీల్లోని 24 సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది అదే విధంగా వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఆ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి స్థానిక సచివాలయంలో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారండి. అదే విధంగా గడిచిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా అమలు చేసినటువంటి నవరత్నంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి అమలు చేశాము అంటే ఏ లబ్ధి ప్రజలకు చేకూరుతానని తెలియజేస్తూ అదే విధంగా ఎవరైనా లబ్ధి పొందనట్లయితే ఏ కారణం చేత లబ్ధి పొందలేదు అన్నది సరిచేయడం కోసం మళ్ళీ తిరిగి అప్లై చేయడం కోసం ఇప్పుడు మనకి ఉన్నటువంటి అవకాశాన్ని లబ్ధి పొందనటువంటి లబ్ధిదారులు కూడా వివరించడం జరుగుతుందండి. అదేవిధంగా గడిచిన 2 రోజులుగా జరిగినటువంటి సర్వేలో కోరుకొండ మండలంలో మొత్తం 29600 కుటుంబాలు ఉంటే 500 మంది వాలంటీర్లు అదేవిధంగా 200 మంది సచివాలయ సిబ్బంది వీళ్ళతో కలిసి గత 2 రోజుల్లోనూ 93.36% అంటే సుమారుగా 27000 కుటుంబాలని మేము ఈ సిటిజన్ అవుట్రీచ్లో మేము స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళని కలిసి కవర్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వారందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయినటువంటి ఈ కాపురేశ్వరం అమ్మఒడి చేయూత వీటికి లబ్ధి పొందడం వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఏ కారణం చేత లబ్ధి పొందలేదు వాళ్ళు తిరిగి లబ్ధి పొందడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్ని ఏ విధంగా క్లియర్ చేయాలన్నది కూడా వాళ్ళకి మేము అవగాహన కల్పించడం జరిగిందండి. కొత్తగా పెన్షన్ పొందేవాడికి కూడా అప్లై చేసుకోవడం కోసం అదేవిధంగా రేపు జనవరి 2021 నుంచి కూడా పెన్షన్స్ 2250 రూపాయలు ఉన్నది 2500 రూపాయలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మేము అవగాహన కల్పిస్తున్నామండి. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉన్నటువంటి సర్వీసెస్ని ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా అంటే ఉదయం సచివాలయం ప్రారంభమయ్యే టైంకి కొంతమంది పనులకు వెళ్ళిపోతూ ఉంటారంటే గ్రామ స్థాయిలో మళ్ళీ వాళ్ళు పనులకు వచ్చేది సాయంత్రం పని అయిన తర్వాత తిరిగి మళ్ళీ గ్రామానికి చేరుకుంటారు. అదేవిధంగా సచివాలయంలో మార్నింగ్ 10కి ఎంప్లాయీస్ అందరూ వస్తారు మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి పబ్లిక్ అందరికి కూడా ఇంటి దగ్గర ఏ టైంలో అయితే దొరుకుతారో ఆ టైంలో అంటే ఎర్లీ అవర్స్లో ఉదయం 10 గంటల లోపు అదేవిధంగా ఈవినింగ్ 5 తర్వాత కూడా మేము ఈ సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగిందంటే రాత్రి 8 9 గంటలకు